నమస్తే, నేను మీ డాక్టర్ బిషెట్టి శాంతిశ్రేణి. ఈరోజు మనము మగవారిలోని అంటే 17 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వయసు వాళ్ళలో కనిపించే స్వప్నస్ఖలనం లేదా నిద్రస్ఖలనం గురించి తెలుసుకుందాం. దీన్నే నైట్ ఫాల్ అని కూడా అంటారు. ఆయుర్వేదంలోని స్వప్నదోషం అని కూడా అంటారు. అంటే నిద్రలో తనకు తెలియకుండానే వీర్యం సెమెన్ పడిపోవడం. చాలామంది ఈ సమస్యతో సతమతమవుతూ ఉంటారు. ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతున్న వారి సంఖ్య ఎక్కువే అని చెప్పుకోవాలి. దీన్ని ప్రారంభ దశలోనే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచిది. లేదు అంటే పెళ్ళైన తర్వాత శీఘ్రస్ఖలనం, ప్రీమెచ్యూర్ ఎజ్యుకులేషన్, వీర్యం పలచబడిపోవడం, వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడం, వీర్యం తగ్గిపోవడం వంటి లక్షణాలు చూడవలసి వస్తుంది. నైట్ ఫాల్ అనేది చాలా సహజం, కానీ అది ఫ్రీక్వెంట్గా జరిగితే మాత్రం చాలా ప్రమాదకరం. అసలు దీనికి గల కారణాల గురించి తెలుసుకుందాం. యుక్త వయసు ప్రారంభ దశలోనే యువకులు అస్త్రప్రయోగం చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అస్త్రప్రయోగం అంటే మాస్టర్బేషన్. దానివల్ల ఈ స్వప్నదోషాన్ని మనం చూస్తూ ఉంటాం. యుక్త వయస్కులు ఎక్కువగా బ్లూ ఫిలిమ్స్ ఎక్కువగా చూడడం వలన, సెక్స్ చేయాలనే కోరిక ఎక్కువగా కలిగి ఉండడం వలన, అతి చిన్న వయసులోనే సెక్సువల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం వలన, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఎక్కువ పులుపు మరియు మసాలా పదార్థాలు తీసుకోవడం వలన, బాడీలో బాగా హీట్ ఉన్న వారిలోను, స్ట్రెస్ ఎక్కువగా ఉండేవారిలోను, ఎక్కువగా సెక్స్లో పాల్గొనేవారిలో ఈ నిద్రస్ఖలనం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నిద్రలోని ఇలా వీర్యం పడిపోవడం అనేది అప్పుడప్పుడు జరిగితే కనుక పర్వాలేదు, కానీ ఫ్రీక్వెంట్గా జరిగితే కనుక చాలా అనర్థాలు అనేవి కలుగుతాయి. అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం. బాడీ అంతా పెయిన్స్, అంటే ముఖ్యంగా జాయింట్స్లో నొప్పి, కాన్సన్ట్రేషన్ లోపం, రక్తహీనత, జనరల్ వీక్నెస్, వృషణాల్లో నొప్పి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అతి నీరసం, బరువు తగ్గి బలహీనంగా అవడం, అరుగుదల లోపం, మోషన్ ఫ్రీ లేకపోవడం, బలహీనత వల్ల జుట్టు రాలిపోవడం. యువకుల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే వారి యొక్క పెరుగుదలకు కూడా ఆటంకం ఏర్పడడం, నిద్రలేమి వంటి లక్షణాలను చూడవచ్చు. ఈ ఫ్రీక్వెన్సీ కనుక బాగా ఎక్కువగా పెరిగితే కనుక పెళ్లి కాని యువకుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ప్రీమెచ్యూర్ ఎజ్యుకులేషన్ కానీ, అంగస్తంభం లోపము, వీర్యకణాల సంఖ్య అది తగ్గిపోవడం వల్ల ఇన్ఫెర్టిలిటీకి దారితీస్తుంది. అందువల్ల జాగ్రత్త తీసుకొని హోమ్ రెమెడీస్ కొన్ని చెప్తాను, వాటిని పాటిస్తే చాలా మంచిది. ఒకవేళ హోమ్ రెమెడీస్ కూడా పనిచేయలేని ఎడల మీరు మెడిసిన్స్ తీసుకుంటే, 3 నుండి 6 నెలలు కనుక ఆయుర్వేద మందులు కనుక తీసుకుంటే కనుక మంచి ఫలితాన్ని మీరు చూడొచ్చు. అసలు జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వయసులో ఉన్నవాళ్ళు కానీ, తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ హస్తప్రయోగం అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారు హస్తప్రయోగం చేయడాన్ని మానేస్తే చాలా మంచిది. డైట్ కూడా చాలా వరకు చేంజ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలా వంటి వాటిని వాడకం తగ్గించాలి. పౌష్టికాహారం బాగా ఎక్కువగా తీసుకోవాలి. రా గార్లిక్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ని నార్మల్ అవుతుంది. ఉసిరికాయ చూర్ణాన్ని 5 గ్రాములని 300 ml వాటర్లో వేసి రాత్రి అంతా అలాగే ఉంచి ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. తర్వాత పటిక బెల్లం, మీరు వినే ఉంటారు, పటిక బెల్లాన్ని పొడి చేసి ఉంచుకొని రోజుకి 200 ml వాటర్లోని 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ పౌడర్ వేసుకొని కలిపి తాగడం వల్ల ఈ నైట్ ఫాల్ ప్రాబ్లం నుండి 30 నుండి 40 రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ పటిక పొడి చూర్ణం కలిపి నీళ్ళు తాగడం వల్ల తర్వాత మీకు గులకంద్ అని చెప్పేసి బాడీ హీట్ని తగ్గించే వీడియోలోని నేను చెప్పాను అది ఎలా చేసుకోవాలో. ఆ గులకంద్ని తీసుకొని ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రము 1 గ్లాసు వేడి పాలల్లోని 1 స్పూన్ కలుపుకొని తాగడం వల్ల మంచి ప్రయోజనం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు మరియు ఆరోగ్య సూత్రాల గురించి ఫేస్బుక్ పేజ్ అమృత ఆయుర్వేదాన్ని లైక్ చేయండి. అమృత ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.